మారుమూల నియోజకవర్గాల్లో కూడా సమస్యలను వెతికి ప్రజల గళాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న మీడియా అందరూ తనదిగా భావించి మన మధ్యకి వచ్చి సమస్యలను వెలికి తీస్తున్నటువంటి ఐ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో నీళ్ళ కొరవ లేదు, పాలకులు చిత్తశుద్ధి లేదు. జంజావతి అనేది రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యగా సృష్టించింది పాలకవర్గం తప్ప ఇంకోటి కాదు. 1976లో ఆనాటి ఒప్పందం ప్రకారంగా 8 TMSల నీళ్ళు, 4 TMSల నీళ్ళు ఆంధ్ర ప్రాంతము, అదే పార్వతీపురంలో ఉన్నటువంటి ఈ చుట్టుప్రక్క 5 మండలాలకు సంబంధించి, 75 గ్రామాలకు సంబంధించి ప్రాజెక్టులో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా చూసుకున్నప్పుడు దాన్ని 24634 ఎకరాలకు చూపించారు. వాస్తవానికి 4 TMSల నీళ్లు 40,000 ఎకరాలకు వస్తుంది. ఇంకా పైగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఉన్న 4 TMSల నీళ్ళు కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని స్టేజ్లో ప్రస్తుతం ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నిటారుగా నీరు వచ్చి పడుతుంది, మన ఆంధ్ర వాళ్ళు ఉపయోగించుకోవాలి. అటువంటి అవకాశాన్ని ఇస్తే, సంవత్సరానికి 3 పంటలు పండించుకోగలిగే శక్తినిస్తే, ఇక్కడ నాయకత్వం ఎంత బలవంగా దీన్ని పక్కకు నెట్టే స్థితిలో ఉన్నారో తప్ప ఆచరణలో రైతుకి ఇచ్చే స్థితిలో లేరని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని ఇప్పటికైనా సరే పాలకులారా తెరవండి. మొన్న మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏమిచ్చారు హామీ? నేను ఖచ్చితంగా తీరుస్తానని చెప్పారు. ఈరోజు 4 సంవత్సరాలు అవుతుంది, ఏమైంది? రేపు ఇంకొక పాలకపక్షం ప్రతిపక్షం కూడా వస్తారు ఇక్కడికి, అదే హామీ ఇస్తారు, వెళ్తారు. ఇప్పుడు వెళ్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకే రేపు 13వ తేదీన మేము రైతు సంఘం సదస్సు కూడా పెట్టాము ఇక్కడ ఎన్జిఓ కార్యంలో. మరి అదే క్రమంలో ఈరోజు చెరకు అనుబంధ పరిశ్రమగా ఉన్నటువంటి లచ్చపేట షుగర్ ఫ్యాక్టరీ, దాని పరిస్థితి చూసుకుంటే చరిత్రగా చూసుకున్నప్పుడు ఆంధ్రాలో బ్రిటిషర్ల కాలంలో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ, మరి సీతనారం బొబ్బిలి వాటి స్థానం నుంచి ఎన్సీసీ వాళ్ళు తీసుకున్నారు. మరి బొబ్బిలి రాజులు జమీందారులు వాళ్ళు నిర్లక్ష్య వైఖరి ఇదే పరిస్థితి తెచ్చారు. ఈరోజు ఏదైతే ఉందో అదే పరిస్థితి. ఆ విధంగా రైతులు తట్టుకుని నిలబడుతున్నారు, పంటను సాగు చేస్తున్నారు, కానీ వాళ్ళు నిరపలంలో యాజమాన్యం చాలా తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి, దోపిడీ చేసి రైతును దోచుకునే తప్ప ఇంకొక మార్గం లేదు. ఈరోజు మళ్ళీ మూతపడ్డది. కానీ చెరుకు ఈరోజు 4,000 ఎకరాలు సాగు చేస్తున్నారు ఎక్కడో ఉన్నటువంటి సంఖ్యలు షుగర్ ఫ్యాక్టరీ తరలించడానికి. దీని మీద ఇక్కడ ఉంటే మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టి లేకపోవడం దురదృష్టకరమైంది. అందుకని చెప్పి ఈ క్రమంలోనే జరుగుతున్నట్టు ఈ చర్చ అనేది ఎవరైనా సరే కళ్ళు తెరవండి, ఎన్నికలు దగ్గరికి వస్తేనే బాధ్యతాయకంగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. చివరిగా ఇంకొక మాట, ఈ పాలకు పార్వతీపురానికి అది సమీపంలో ఉన్నటువంటి చిన్నగొడప గ్రామం ఉంది, అది గరుగుబిల్ మండలం. అక్కడ ఒక స్టోన్ క్రషర్ పెట్టారు. అక్కడ క్వారీ నడుపుతున్నట్టు యజమాని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మొత్తం సహసిద్ధమైనంటే నీటి సాగు వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కబ్జా చేసేసాడు. మరి అనుమతి లేకుండా తను ఇష్టం వచ్చినట్టుగా అక్కడ గ్రానైట్ని కిందకి పోయి రాయి చేస్తున్నాడు. ఆ గ్రామ రైతులు తిరగబడి చేస్తే చదువుకుని పిల్లల మీద కేసులు పెడుతున్నాడు, తీర్మానం ఇస్తేనే మీకు కేసులు ఎత్తేస్తామని చెప్పి చెప్తున్నాడు. నిన్ననే ఉదాహరణకి కొంకడవరం గ్రామంలో రైతులు రోడ్డు వేయ అనుమతి లేకుండా మా గ్రామం మీదకి పోతున్నాయి, దాని తర్వాత దుమ్మి ధూళితో మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, శ్వాస సమస్యలు వస్తాయని చెప్పేసి నిలబడితే అక్కడ ఒక ఉద్యోగ రేపునాడు ఉద్యోగం రాబోతున్న మీద కేసు పెట్టారు. దాంతో తీర్మానం ఇస్తే కేసు ఎత్తుతాం, లేకపోతే మీ మీద కేసు ఉంటుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. దానికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది ఎన్నో రోజులు కొనసాగదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అంశాలని ప్రజాకాలంగా ఇస్తున్నట్టు మీ ఐ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్పి ముగిస్తారు. థ్యాంక్ యూ గారు.